Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku Modi pradhanyata andukena AP mukhyamantri YSRCP adhineta YS Jagan Mohan Reddy ki pradhani Narendra Modi vadda parapati perigindha. ఆయనకు మంచి ప్రాధాన్యత లభిస్తోందా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తనపైన ఉన్న సిబిఐ ఈడీ కేసుల భయం వల్లనైతేనేమి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండాలనుకునే వైఖరి వల్ల అయితేనేమి, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైఎస్ జగన్ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ రెండు సభల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ దాదాపు అన్ని సందర్భాల్లోనూ మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ బీజేపీ అడిగిందే తడవుగా వైఎస్ జగన్ తమ పార్టీ మద్దతును బీజేపీ అభ్యర్థులకు ప్రకటించారు. అంతేకాకుండా గతంలో కోవిడ్ సమయంలో ప్రధాని మోడీ తీరును తప్పుబడుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేస్తే దానికి జగన్ ఇలాంటి సమయంలో మన మోడీకి అండగా నిలబడాలంటూ సోరెన్కు రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇలా అన్ని రకాలుగా జగన్ ప్రధాని మోడీకి మద్దతు ఇస్తుండటంతో ఆయన కూడా జగన్కు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. తాజాగా ఇది జగన్ ఢిల్లీ పర్యటనలోనూ కనిపించిందని అంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి జగన్ తాజాగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కేసీఆర్, నితీష్ కుమార్ తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అయితే వారందరితో పోలిస్తే జగన్కు మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకుంటున్నారు. సీఎం జగన్ను ఆప్యాయంగా పలకరించడంతో పాటు భోజనాలు చేసేటప్పుడు కూడా ఆయనతో మోడీ గంటకు పైగా ప్రత్యేకంగా సంభాషించారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలో ఇదే రకమైన ట్రీట్మెంట్ చంద్రబాబుకు లభించేదని విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవగౌడ, గుజరాల్ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు చక్రం తిప్పారని నాటి పరిణామాలను విశ్లేషకులు వివరిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆయనకు మంచి ప్రాధాన్యత లభించేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాధాన్యతే జగన్కు లభిస్తోందని భావిస్తున్నారు.